నెల్లూరు మండల కేంద్రంలో గల ఎస్సీ శ్మశాన వాటికి అందు మరి 5 లక్షల నిధులతోటి సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఇక్కడ పనిని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ రోడ్డు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు శ్మశాన వాటికి వచ్చినప్పుడు. మరి అదేవిధంగా ఇటు సైడ్ నుంచి కొంతమంది రైతులు కూడా నడుస్తూ ఉంటారు, వాళ్ళ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని స్థానిక సర్పంచ్ గారు కానీ పాలక వర్గం కానీ ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కానీ అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని సంప్రదించగా, మరి గౌరవ కవితక్క ఎమ్మెల్సీ తన సిడిపి ఫండ్ నుండి 5 లక్షల నిధులు ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి గౌరవ మా ఎమ్మెల్యే గారికి మా కవితక్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మరి గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఏది అవసరమో అని చెప్పేసి మా ద్వారా ఏదన్నా వినతి వెళ్ళగానే వాళ్ళు వెంటనే ప్రతిస్పందించి మాకు కావాల్సిన నిధులు అరేంజ్ చేస్తూ ప్రజల ఇబ్బందులన్నీ అవన్నీ దూరం చేస్తూ ఉన్నారు. మరి వారికి మా ఎడపల్లి గ్రామ ప్రజలందరి తరఫున అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలని సుందరంగా ప్రజల ఇబ్బందులను దూరం చేసే విధంగా అనేక కోట్లలో లక్షలలో నిధులు కేటాయిస్తూ మరి ఎక్కడ ఏ గ్రామానికి ఏం అవసరము అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ వారి స్పెషల్ ఫండ్స్ ఏమి సిడిపి ఫండ్స్ ఏమి ఎన్ఆర్ఈజీస్ ద్వారా గ్రామాన కోట్లకు కోట్లు కేటాయిస్తూ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నారు. వారికి మా ఎడపల్లి ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో హిందూ శ్మశాన వాటికలో గల సమస్యలపై గౌరవ జెడ్పీటీసీ అయినటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన రజిత ఇల్ల యాదవ్ గారికి గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక సమస్యను తీసుకెళ్ళిన వెనువెంటనే స్పందించి గౌరవ ఎమ్మెల్సీ కవితక్క ద్వారా సిడిపి ద్వారా వారు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇట్టి సమస్యను తీర్చినందుకు మా గ్రామ పంచాయతీ పాలక మండలి కానీ గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ హిందూ శ్మశాన వాటిక ఎడపల్లిలో చాలా పెద్ద మండల హెడ్ క్వార్టర్ గ్రామము, మాకు తగిన సౌకర్యాలు సదుపాయాలు లేక చాలా వెలతిగా ఉండే, దీన్ని మేము ఎంపికైనటువంటి మా ఎంపీటీసీలు కానీ పాలక మండలి సభ్యులు జెడ్పీటీసీ ఎంపీపీ తోటి ఇక్కడ దాదాపు ఇంతకు మునుపు 15 లక్షల రూపాయలతోటి రోడ్లు వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంజీ ఎన్ఆర్ఐజీఎస్ ద్వారా 12 లక్షల రూపాయలు 4 అదనపు గదులు తోటి కూడి మన 2 కాస్టాలు కాల్చేటి నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా 1 లక్ష రూపాయలతోటి కుందిని ఏర్పరచుకొని కాస్టంగా చివరిగా పంచేదానికి గద్దె నిర్మాణం చేసుకోవడం జరిగింది. మండలం ద్వారా వచ్చినటువంటి 2 లక్షల రూపాయలతోటి స్నానాలకు సంబంధించినటువంటి నీళ్ల తొట్టెను ట్యాంకును ఏర్పరచుకొని నల్లలు బిగించుకోవడం జరిగింది. 3 బోలు అదనంగా వేయించుకోవడం జరిగింది. ఈ విధంగా శ్మశాన వాటికలో ప్రతి ఒక్కరి పాత్ర అభివృద్ధిలో ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే నిర్వీర్యమై నీరు గారినటువంటి శ్మశాన వాటిక ఒక సుందరమైన ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయినటువంటి మహమ్మద్ షకీర్ అమీర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గౌరవం అంతా ఈ గ్రామ అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు ఉన్నందుకు గ్రామం తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో దీనికి ఇంకో ప్రహరి కూడా అవసరం ఉన్నది, కొద్దిపాటి భూమి కూడా అవసరం ఉందని ఇక్కడ వాతావరణం కనబడుతుంది. దీంతో మేము గ్రామ అభివృద్ధి కమిటీ అయిన మల్కరెడ్డి గారు, వారు ప్రస్తుతం సొసైటీ చైర్మన్, వారితో కూడా చర్చించి గ్రామ అభివృద్ధి బాటలు కూడా ఈ యొక్క శ్మశాన వాటికని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ దాతలు చాలా మట్టుకు కాస్టమ్ మూసేటి కూడా స్టీల్ తోడు చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఫ్రీజర్ శవపేటిక కూడా అందించడం జరిగింది మా న్యావనంది సుభాష్ గారు లయన్స్ క్లబ్ ద్వారా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇక్కడ శవంని తీసుకురావడానికి కావలసినటువంటి రథయాత్రను కూడా తొందరలో అతి తొందరలో అందరు సహాయ సహకారాలతో ఏర్పరచుకొని గ్రామం అందరిది కాబట్టి అందరూ చివరికి వచ్చేది ఇక్కడికే కాబట్టి దీన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరును ధన్యవాదాలు. గ్రామంలోని శ్మశాన వాటికలో పెండింగ్లో ఉన్న ఈ సీసీ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి మా జిల్లా పరిషత్ చైర్మన్ రజిత యాదవ్ గారి కృషితోని ఎమ్మెల్యే కవిత ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ పెండింగ్ పనిని చేసినందుకు వారికి మా గ్రామస్తుల తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ శ్మశాన వాటికలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో దాని అన్నిటికీ గ్రామాభివృద్ధి తరఫు నుంచి ఎప్పటికప్పుడు తోడ్పాటును అందిస్తూ ఇది గ్రామంలో ఒక భాగం కాబట్టి దీన్ని కూడా మేము మునుముందు తీసుకుపోగలిగి గ్రామస్తులందరం కలిసి ఈ శ్మశాన వాటికని ఇంకా డెవలప్ చేస్తామని
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.